ప్రకాశం జిల్లా టంగుటూరు పట్టణంలో సంచలనం సృష్టించిన జలదంకి శ్రీదేవి వెంకట లేఖన తల్లి కూతుళ్ల హత్య కేసుకు సంబంధించి నేడు ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పోలీస్ అధికారుల సమక్షంలో వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరాయకొండ సిఐ లక్ష్మణ్ నేతృత్వంలోని పోలీసులు ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని వైద్యుల ద్వారా ఈ పోస్ట్ మార్టం వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సిఐ లక్ష్మణ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నిన్న టంగుటూరు గ్రామంలో సచివాలయం ఆపోజిట్ గా ఉన్నటువంటి జలదింక రవికిషోర్ ఇంట్లో ఒక డబుల్ మర్డర్ సుమారు రాత్రి 8:45 జరిగింది. ఈ విషయంపై అతను రవికిషోర్ గారు తన యొక్క జ్యువెలర్ షాప్ నుంచి ముగించుకొని ఇంటికి వచ్చేసరికి తన భార్య అయినటువంటి శ్రీదేవి, తన కుమార్తె అయినటువంటి వెంకట లేఖన తన సొంత ఇంట్లో ఉన్నటువంటి మొదటి అంతస్తులో రక్తం మడుగుల హత్యకు గురై ఉన్నది. ఈ విషయానికి అతను వెంటనే పోలీసులకు తెలియపరచగా పోలీసు వారు పటాపట్న సంఘటన స్థలానికి పరిశీలించి వారి యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం అయింది. దీంట్లో శ్రీ ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ మల్లిక గారి యొక్క ఉత్తర్వుల ప్రకారము ఇన్వెస్టిగేషన్ చాలా త్వరితగతంగా ప్రారంభించి దొండగల్లు పట్టుకోవడానికి అనేకమైన బృందాలుగా విడిపోయి సంఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్ను మరియు క్లోజ్ టీమ్ను తీసుకురాబడ్డది. దీనిలో సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా కేసును పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బాడీలని రాత్రికే ఒంగోలు జీజీహెచ్కి తరలించబడ్డాయి. ఏడ శవ పంచనామ పూర్తయింది. ఇప్పటికే శవ పరీక్ష అనంతరం బాడీల వల్ల బంధువులకి అప్పగిస్తాము. త్వరలో ఈ కేసు పట్టుకొని నిందితులు త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ హంతకులను త్వరగా పట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది టంగుటూరు నడి బొడ్డులో పంచాయతీ ఆఫీస్ ఎదురు పోలీస్ స్టేషన్కి 100 మీటర్స్ దూరంలో జరగడం చాలా బాధాకరం. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ఆ గ్రామస్తులకి ధైర్యం ఇవ్వాలి, శాంతి భద్రతను కాపాడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.